తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైం ఇవ్వాలని ఇంటర్మీడియట్ విద్యా ఆయా జిల్లాల అధికారులకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా విద్యార్థులు పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించలేదు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు కాస్త వెసులుబాటు లభించినట్లయింది. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. ఇటీవల పరీక్ష రాసేందుకు నిమిషం ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసినట్లు సమాచారం. అయితే విద్యార్థులు మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, సమయానికే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హేమన్ అడిగి తెలుసుకుందాం. హేమ చెప్పండి, ఆ విద్యార్థి ఎవరు? ప్రస్తుతం సూసైడ్ చేసుకున్నాడు, ఇదే కారణంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడా? ఆ విద్యార్థి వివరాలు కానీ ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు ఈ ఒక్క నిమిషం ఆలస్యానికి సంబంధించి? అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది, దీనికి సంబంధించి కూడా రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? స్వామి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు వరకు, అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా ఎవరైతే విద్యార్థులు 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే వాళ్ళని ఎగ్జామ్స్ కి అనుమతించడం లేదు. అయితే ఈ ఒక్క నిమిషం నిబంధన అనేది నిజంగా ఇప్పుడు ఇంటర్ రాస్తున్నటువంటి విద్యార్థుల అందరి పట్ల విషమంగా మారిందనే చెప్పుకోవచ్చు, ఇది ఒక శాపంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న బుధవారం రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ లో దాదాపు 24 మంది విద్యార్థులు లేట్ గా, అంటే 9 తర్వాత 1-2 నిమిషాలు అటు ఇటు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎగ్జామ్స్ కి అనుమతి ఇవ్వలేదు. నిన్న 24 మంది విద్యార్థులు ఒక్క నిమిషం నిబంధన కారణంగా ఎగ్జామ్స్ కి హాజరు కాలేకపోయారు. ఇక నిన్న ఆదిలాబాద్ లో కూడా ఒక ఘోరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ అనేటటువంటి విద్యార్థి 3 నిమిషాలు లేట్ గా వెళ్ళినందుకు ఎగ్జామ్స్ కి అనుమతించకపోవడంతో ఆ అబ్బాయి, ఇంటర్ చదువుతున్నటువంటి ఆ చిన్న అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇవన్నీ కూడా ఆల్రెడీ రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళాయి. ముఖ్యంగా చాలా మంది చెప్తుంది ఏంటంటే, ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు, మరొక వైపు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందుల కారణంగా లేట్ గా వస్తున్నాము, మాకు ఎలా అయినా సరే అనుమతించాలి. ఎందుకంటే ఇంటర్ అనేది ఏకంగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భవిష్యత్ ని మార్చేటటువంటి ఇది ఒక టర్నింగ్ పాయింట్. సో ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు, పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించింది. కాసేపటి క్రితమే అఫీషియల్ గా ఓరల్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా యాక్చువల్లీ 8:45 పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కానీ ఎవరైనా సరే, అంటే ఎగ్జామ్ అనేది 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది కాబట్టి 9 గంటల తర్వాత ఒక నిమిషం లేట్ వచ్చినా సరే అనుమతించొచ్చు. దాదాపు 5 నిమిషాల పాటు, అంటే 9 తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా సరే ఆ విద్యార్థులను గ్రేస్ పీరియడ్ గా భావించి వాళ్ళని ఎగ్జామ్స్ లోపలికి అనుమతించాలి అంటూ కూడా కాసేపటి క్రితమే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ఇటు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు అందరికి సూచించారు. మొత్తానికైతే ఈ నిర్ణయం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు స్వామి.